हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल इट्स रानी व्लॉग्स। बोंबा चटनी एला चेयालो चूद्दाम। फर्स्ट टाइम गनुक मन चैनल एवरैना चूस्तुंटे सब्सक्राइब चेयंडी, लाइक चेयंडी, शेयर चेयंडी, थैंक यू। फर्स्ट ओक कप तीसुकोनी अंदुलो 2 स्पून्स शनगपिंडि वेसुकोनी 2 ఆర్ 3 స్పూన్స్ వాటర్ పోసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి। అలానే ఇంకో కప్ తీసుకొని అందులో కొంచెం చింతపండు వేసుకొని అందులో వాటర్ పోసి అది కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం। అందులోకి కారానికి సరిపడ నేను 3 పచ్చిమిర్చి వేస్తున్నాను। మీకు కారం కావాలని కొంచెం వేసుకోవచ్చు కూడా। 3 పచ్చిమిరపకాయలు అండ్ అల్లం ముక్క 1 ఇంచ్ అల్లం ముక్క వేసాను అండ్ ఉప్పు కొద్ది మూడిటిని కలిపి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి। అలానే పచ్చి శనగపప్పు ఈ రెండు కొంచెం వేగనిచ్చి లైట్గా ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకుందాం కదా। అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా వేసుకొని కొంచెం లైట్గా దోరగా వేయించుకోవాలి। పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి। స్మెల్ పచ్చి స్మెల్ అంతా పోయేదాకా వేయించుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి। ఇందులో గ్లాస్ వాటర్ పోసి అందులోనే మనం ఇందాక చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా దాని గుజ్జు కూడా తీసుకొని వాటర్ కూడా చింతపండు వాటర్ కూడా పోయాలి। పోసి రెండు మంచిగా బాయిల్ అవనివ్వాలి। బొంబాయి చట్నీ అంటే మూవీ కూడా ఉంది కదా, విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదర్ ఆనంద్ దేవరకొండ మూవీ బొంబాయి చట్నీ గురించి। అలాగా గుంటూరు చీరల సైడ్ చేస్తారు ఇలా స్పెషల్ ఈ చట్నీ। సో అది ఇది రెండు బాయిల్ అయిన తర్వాత వాటర్ ఇందులో మనం ఇందాక ఆల్రెడీ కలిపి పెట్టుకుందాం కదా శనగపిండి వాటర్లో వేసి ఆ శనగపిండిని కూడా తీసుకొచ్చి ఈ చట్నీ దోశలకు చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి। శనగపిండి కూడా అలా పోసి ఇంకా స్టవ్ ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి। అది గడ్డలు ఉండలా కట్టకుండా నీట్గా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేయాలి। బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, నాకు కొంచెం పడుతుంది అనిపించింది, నేను కొంచెం సాల్ట్ వేసాను। మీరు కూడా లాస్ట్లో కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా బాగా అలాగ బబుల్స్ వస్తున్నాయి కదా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవటమే। చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు। ఇంకా స్టవ్ కట్టేసుకోవటమే, చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా, చూస్తుంటేనే ఎమ్మెగా అనిపిస్తుంది। బాయ్ బాయ్।